హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జిహెచ్ ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. సో అందరు వాటర్ అఫిర్మేషన్ గురించి చెప్తున్నారు. సో నేను కూడా ఒక రెండు గ్లాసులు అయితే తీసుకొచ్చాను. ఈ వాటర్ అఫిర్మేషన్ అసలు ఎలా చేయాలి? రెండు గ్లాసులు ఎందుకంటే దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందని జిహెచ్ ప్రసాద్ గారు చెప్పారు. సో లైవ్లో మనం వాటర్ అఫిర్మేషన్ ఎలా చేయాలో ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఒక సైంటిస్ట్ ఈ వాటర్ మీద టెస్ట్ చేసి బాగా ఫేమస్ అయ్యారండి. ఆయన పేరు ఏంటి అంటే మసారు ఎమోటో. అతను జపనీస్ సైంటిస్ట్. అతను ఏం ప్రయోగం చేశారు అంటే, మీరు మాట్లాడే ప్రతి మాట వాటర్ వింటుంది అని టెస్ట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి థ్యాంక్ యూ అన్న పదం కనుక చెప్పామంటే వాటర్లో ఉన్నటువంటి అణువులు శ్రీచక్రం షేప్ తీసుకుంటాయి. ఓకే, శ్రీచక్రం మీకు ఐడియా ఉంటుంది. అవును. ఎక్కువ మంది డబ్బుని ఆకర్షించడం కోసం ఆ యంత్రాన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు అమెరికాలో ఒక ఎడారిలో ఒక 22 కిలోమీటర్స్ మేర శ్రీచక్రాన్ని ఎవరో ముద్రించినట్లుగా పడింది. అది ఏరోప్లేన్లో కొంచెం పైకి వెళ్ళి చూస్తే కనపడుతుంది. తక్కువ హైట్ నుంచి చూస్తే మాత్రం కనపడదు, ఎక్కువ హైట్కి పోతే. ఎందుకంటే దాదాపు 22 కిలోమీటర్ల విస్తీర్ణంలో శ్రీచక్రం పడింది. ఎస్, అవును. ఆ శ్రీచక్రాన్ని మేమే వేసామని 5 మంది ముందుకొచ్చారు. ఓకే, కానీ అది నిజం కాదు. 5 మంది ఎవరైనా వేస్తారండి? వేయగలరా? ఎందుకంటే 22 కిలోమీటర్లు కనపడాలి అంటే ఎంత హైట్కి పోతే కనపడుతుంది అంత స్పష్టంగా. వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం ముందుకొచ్చేసారు, మేమే వేసాము అని. అది యాదృచ్ఛికంగా అది సృష్టి తనంతట తానుగా ఎందుకో పడింది అక్కడ. అలాంటి శ్రీచక్రాన్ని మన భారతదేశంలో ఏం చేస్తారంటే డబ్బు కోసం వాడతారు. అలాంటి శ్రీచక్రం అనేది థ్యాంక్ యూ అన్న పదం చెప్తే వాటర్లో కనపడింది. ఓకే, ఆయన ప్రూవ్ చేశారు. మసారు ఎమోటో అని ఆయన ప్రూవ్ చేశారు. కాబట్టి వాటర్ అఫర్మేషన్స్ కనుక చేసేటప్పుడు మీరు ఏ అఫర్మేషన్స్ అన్నా చేయండి, అన్నింటినీ మిక్స్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు శరీరంలో ఎట్లా అంటే, బాగా చెప్పాలంటే విశ్వంలోనే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. హిరణ్య గర్భాన్ని తీసుకుంటే హిరణ్య గర్భం బద్దలైనప్పుడు సృష్టి ఆవిర్భవించింది అని చెప్పి ఋగ్వేదం చెప్తోంది. దాని లోపల ఉన్నవి కూడా ఏంటివి? ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ. ఈ రెండు ఫైట్ చేస్తే బద్దలవ్వడం వల్ల సృష్టి ఆవిర్భవించిందని చెప్తుంది. సేమ్ అలాగే బాడీలో మంచి రక్తం చెడు రక్తం అనేది రెండు ఉంటాయి. కాబట్టి రెండు చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు కూడా రెండింటిని మిక్స్ చేయాలి, మంచి చెడు రెండింటిని మిక్స్ చేయాలి. చేయాలంటే అఫర్మేషన్స్ నెగిటివ్ చేయమని కాదు, పాజిటివ్గానే చేయాలి. కానీ ఈ పద్ధతి ప్రకారం చేస్తేనే ఆ షేప్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏం లేదండి, సింపుల్. రెండు చేతుల్లో పట్టుకోవాలి. మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికని చెప్పాలంతే, సింపుల్, ఇంకేం లేదు. చాలామంది ఏదేదో విచిత్రంగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అలా ఏం లేదు. పెద్ద కోరికలు చెప్పొద్దు అంటారు, నెరవేరు అంటారు. ఏవైనా నెరవేరుతాయండి, ఏవైనా నెరవేరుతాయి, చిన్న తేడా లేదండి. ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ ఏమంటే, కొంతమంది కొన్ని కాగితాలు స్టిక్ చేస్తూ ఉంటారు, ఓకే, వాటికి ఏదో మ్యాజిక్ వాటర్ అని పేరు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏ పేరు పెట్టినా, ఏం చేసినా, రాసినా, ఏం చేసినా మైండ్ వైబ్రేషన్ని సైతం వాటర్ గ్రహించేస్తాయి. ఓకే, థాట్స్ విడుదలైనా ఇక్కడ షేప్స్ మారిపోతాయి. ఓకే, పొరపాటున ఒక ఒక గ్లాస్లో ఉన్న వాటర్ని మంచి అఫర్మేషన్ చాంటింగ్ చేసి, ఇలా మీకు నచ్చిన అఫర్మేషన్, పాజిటివ్గా ఉన్నవి, హ్యాపీ, లవ్, థ్యాంక్ యూ, ఇలాంటి పదాలు చెప్పి ఒక మొక్కకి కనుక పోస్తే ఆ మొక్క విపరీతంగా పెరుగుతుంది. మీరు ప్రాక్టికల్గా మీ ఇంట్లో చేయొచ్చు. అదే ఒక గ్లాస్ తీసుకొని ఆ మొక్క చనిపోవాలి, నెగిటివ్ వాడకూడదు కాబట్టి వాడలేదు, ఏవైనా కొన్ని నెగిటివ్ పదాలు కనుక చెప్పి ఒక మొక్కకి కనుక పోస్తే ఆ మొక్క చనిపోతుంది. కాబట్టి ఈ వాటర్ మీ ఆలోచనల యొక్క వైబ్రేషన్ని కూడా పట్టుకుంటుంది. ఓకే, మాటల్ని కూడా పట్టుకుంటుంది. కాబట్టి రెండింటిని ఒక అఫర్మేషన్ చేసి కొన్ని నీళ్ళు దీంట్లోకి పోయాలి, ఇంకొక అఫర్మేషన్ చాంటింగ్ చేసి కొన్ని నీళ్ళు దీంట్లోకి పోయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్, ఐ ఆమ్ హ్యాండ్సమ్, నేను 1 నెలలో 1 కోటి రూపాయలు సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, తదాస్తు తదాస్తు తదాస్తు. ఇలానే మిక్స్ చేసి ఫైనల్గా ఈ వాటర్ని తాగాలి. ఓకే, ఇంతే అండి అఫర్మేషన్స్. ఇలాగే చేయాలి. ఈ టెక్నిక్ వాటర్ టెక్నిక్ అంటే ఇంతే. చాలామంది ఏం చేస్తారంటే విచిత్రంగా చెప్తూ ఉంటారు, అలా ఏం లేదు. మీ ఆలోచనలని మీ మాటని వాటర్ తీసుకుంటుంది. ఇదే ప్లేస్లో రాగి గ్లాసులు కనుక పెడితే దీని ప్రభావం 100 రెట్లు ఎక్కువ ఉంది.
వీటికంటే ఇక్కడ మనకి రాగి లేవు కాబట్టి యూజ్ చేయలేదు. రాగి గ్లాసులు కనుక పెడితే మీరు గమనించాలి, ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ వినేస్తారు, సైలెంట్గా ఉండిపోతారు. దాని వెనకాలన్న ఎంత సైన్స్ చెప్పినప్పటికీ జస్ట్ చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆచరిస్తారో 2-3 రోజుల్లోనే ఫలితాన్ని చూడొచ్చు. అంటే ఇప్పుడు వీటికంటే ఎక్కువ శక్తివంతమైనవి రాగి గ్లాసులతో చేస్తే ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు. సో అట్లా కంటిన్యూగా చేయాలంటారా సార్? ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం జస్ట్ ఒక 21 డేస్ చేస్తే చాలండి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే డబ్బుకి సంబంధించిన అఫర్మేషన్స్ అన్నీ కూడా కొంచెం ఆలస్యం అవుతుంది. ఓకే. అదే మీ లోపల మీరు బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని కనుక రప్పించుకోవడానికి కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ బ్రేవ్, ఇలాంటి అఫర్మేషన్స్ కనుక చెప్పి ఆ వాటర్ కనుక తాగితే 2-3 రోజుల్లో ఫలితాన్ని చూడొచ్చు. స్టేజ్ ఎక్కలేని వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడగలుగుతారు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర పోయి మాట్లాడలేని వాళ్ళు మాట్లాడగలుగుతారు. పెద్ద సెలబ్రిటీ, ఒక 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వ్యక్తి ముందర కొంతమంది మాట్లాడలేకపోతూ ఉంటారు, తడబడుతూ ఉంటారు. అలా తడబడకుండా మాట్లాడతారు, అవైతే ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే శరీరంలోనే 70% వాటర్ ఉంది కాబట్టి మనం మాట్లాడే మాట ఫస్ట్ శరీరమే వినేస్తుంది. అదే ఆ షేప్స్ తీసుకునేస్తుంది, ధైర్యం అనేది వచ్చేస్తుంది. అదే డబ్బుకి సంబంధించింది అయితే డబ్బు మనిషి సృష్టించినది కాబట్టి అది బయట ఎనర్జీ కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, వాటర్ అఫర్మేషన్ ఎలా చేయాలో లైవ్లో చేసి చూపించారు. థ్యాంక్ యూ అండి.